హలో. రైట్, థ్యాంక్ యూ మూర్తి గారు. సో ఓకే, థ్యాంక్ యూ సార్. మాల్గొండ గారు విన్నారు కదా, అంటే ఇది సరే ఎగ్జిట్ పోల్ అవుట్కమ్, తెలుగుదేశం ఆకువీడ్లో ఇట్స్ గోయింగ్ టు విన్ అనేది ఆల్మోస్ట్ ఇండికేట్ అవుతుంది. అంటే జనసేన స్థానికంగా ఉన్న పరిస్థితుల రీత్యా జనసేన సిపిఐ సిపిఎం కూడా తెలుగుదేశంతో జతకట్టాయని. మరి మీరు ఎక్కడున్నారో, మీ ప్రజెన్స్ ఎక్కడుందో తెలియట్లేదు అక్కడ. రెండోది కుప్పంలో ఇన్ఫ్యాక్ట్ వారం రోజుల క్రితం వరకు కూడా తెలుగుదేశానికి స్పష్టమైన ఎడ్జీ కనిపించింది, కానీ హఠాత్తుగా పోల్ మేనేజ్మెంట్లో వైఫల్యం. జనరల్గా పోల్ మేనేజ్మెంట్ అనేది చంద్రబాబు కోర్ సబ్జెక్ట్, దాంట్లో మరి ఆ పార్టీ ఎలా విఫలమైంది అనేది అర్థం కాని విషయం. పోల్ మేనేజ్మెంట్, క్యాండిడేట్ సెలక్షన్, బస్సుల్లో దొంగ ఓట్లు తీసుకొచ్చి మనం నంద్యాలలో మనం కూడా అదే చేసిన విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. రమణ గారు, ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పామనుకోండి మనం పాస్ట్ లోకి వెళ్ళాలి. కాదండి, కాదు 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 కాదు, మీరు ప్రస్తావన చేశారు కాబట్టి రమణ గారు, రమణ గారు మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఒక విషయం, ఒక నిమిషం మాల్కొండ గారు, రమణ గారు మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఒక విషయం, ఒక నిమిషం. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి ఎలక్షన్ వెనక్కి వెళ్ళండి, లక్ష్మణ్ గారికి అయితే ఐడియా ఉంటుంది, అది ఒకసారి వెనక్కి వెళ్తే ఆ తరం జర్నలిస్టులు చెప్పగలరు. ఆ రోజు ఈయన స్వయంగా వెళ్ళి బూత్ లెవెల్లోనే బయట నుంచి జనాల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి నడిపించిన వైనం లక్ష్మణ్ గారు నాకన్నా బాగా చెప్పగలరు, ఆయనకు బాగా అవగాహన ఉంది. నేనేంటే వాళ్ళ అలాంటి వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా. సో పోల్ మేనేజ్మెంట్ తర్వాత జనాలు బయట నుంచి తెప్పించడం ఇలాంటి విషయాల్లో మీరు ఇతరులకు ఆదర్శంగా ఉన్నారు, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్తగా ట్రెండ్ సెట్ చేయలేదు. సో మనం లెట్ అస్ డిస్కస్ అబౌట్ దట్ లేటర్. ముందర మాల్కొండే గారు మాట్లాడదాం ఒకసారి. ఓకే మాల్కొండే గారు చెప్పండి. వసుదేవన్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం ఇప్పటి వరకు మన పెద్దలు అందరూ చెప్పారు చాలా బాగా, లక్ష్మణ్ గారు ఒక్కొక్క పార్టీకి కొద్ది లోతుగా వెళ్ళి విశ్లేషణ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో దౌర్భాగ్యం ఏంటంటే ప్రాంతీయ పార్టీలకి రాష్ట్రం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉండదు. ప్రభుత్వంలోకి ఎలా రావాలి, ఓటర్లను ఎలా దగ్గర తీసుకోవాలి, ఓటర్లను ఏ విధంగా మనం మెంటలైజ్ చేయాలి, లేకపోతే ఆ పార్టీల నుంచి వెళ్ళిన ఎలా తీసుకురావాలి, ఈ పార్టీ నుంచి ఎలా తీసుకురావాలి, కుర్చీ కోసం కుమ్ములాట అని చెప్పి పొలిటికల్ యుద్ధం చేస్తూ ఉంటారు. దానికోసం ఇందాక మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారు, వారు రాజధాని విషయంలో ఏం చేశారు, లేదా రాజధాని నిర్మాణం కోసం ఏం చేశారు, మన మిత్రులు వెంకటరమణ గారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే సింగపూర్ ను చూపిస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ పంపించలేదు, ఆంధ్రప్రదేశ్ ఏం లేకుండా చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగా పొలిటికల్ గా ఆయనకున్న సీనియారిటీని కానీ, రాజకొండ గారు ఒక్క నిమిషం నేను వెంకటరామ గారు ఒకసారి వినండి, వెంకటరామ గారు నేను చెప్తాను, అది కూడా నేను చెప్తాను, మీరు చెప్పేది కూడా నేను చెప్తాను. వెంకటరమణ గారు మీరు చెప్పేది కూడా నేను చెప్తున్నా, ఒక్క నిమిషం ఉపయోగపడండి. ఎక్కడ ఎక్కడ ఏది గుర్తు చేయాలో, ఎక్కడ ఏది గుర్తు చేయాలో, సింగపూర్ కన్సార్టియం వచ్చి ఒప్పుందా లేదా, రమణ గారు ఒక్క నిమిషం ఎక్కడ ఏం చెప్పాలో, చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు చెప్పగలరు, మీకు బాగా తెలుసు, మీరు సీనియర్ కార్యకర్త సీనియర్ నాయకులు, చంద్రబాబు నాయుడు గారి కోసం మేము చెప్పక్కర్లేదు, మీకు బాగా తెలుసు. ఒక్క విషయం గమనించండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఓకే, మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాజ్యాన్ని అభివృద్ధి చేయాలి, సింగపూర్ ను తీసుకొచ్చి అమరావతిలో పెట్టాలని మీ అభిప్రాయానికి తప్పేం లేదు, చేశారు. కానీ ఎందుకు చేయలేకపోయారు, మనం ఆయన గవర్నెన్స్ మర్చిపోయారు, ఈయన ప్రతిపక్షం మర్చిపోయారు, ఈ అంశానికి కన్ఫైన్ అయ్యి మనం మాడదాం. ఇద్దరు కూడా రాజకీయ సమీకరణాల మీద పోతున్నారు, సింగపూర్ మళ్ళీ మాట్లాడదాం మనం. సార్ సార్, అందులో రాజధాని కూడా ఆయన సంబంధించి లేదు సార్, వాళ్ళ రాజధాని మేము మాట్లాడుతుంది, మేము అడ్డపడుతుంది, మేము చెప్తాం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రానికి మీ ప్రభుత్వంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సహకరించకపోతే ఆంధ్రప్రదేశ్ ఇంకా మీ ఇష్టమే ఆడుకుందరు, ఆ విధంగా మేము మర్చిపోయారు.
చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ స్వామిని ఏ విధంగా కాజేసి వారి యొక్క ఆలోచన అవినీతి వైపు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశారో అందులో వారు వారు 200% సూపర్ మేము ఒప్పుకుంటాము. సారి రమణ గారు ప్లీజ్ ఇంకా గెస్ట్లు ఉన్నారు మాట్లాడండి కంప్లీట్ మాల్పండే గారు మాట్లాడండి మాల్పండే రమణ గారు రమణ గారు ప్లీజ్ హావ్ సమ్ పేషెన్స్ అండి ప్లీజ్. ప్రతిపక్ష పార్టీ బోధించి లేదు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చెప్పలేరు జగన్మోహన్ రెడ్డి పరిశ్రమ యజమాని చేయలేరు జగన్మోహన్ రెడ్డి అంటే మీకు భయమో జగన్మోహన్ రెడ్డి అంటే మీకు భయమో ఊరికంటే టీవీలో కూర్చొని మాట్లాడడం కాదు రమణ గారు మన ఇద్దరం బాగానే చెప్తాను మీరు వేసే పోరాటం ఏంటో మీరు చేసే పోరాటం ఏంటో చెప్తాను ఒకసారి వింటే కొద్దిగా ప్లీజ్ దయచేసి మీరు చెప్పిన మీరు చేసే పోరాటం ఏంటో నాకు తెలుసు కదా ఆ రోజు మీరు చేసిన పోరాటాలు చూస్తాం కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేసి మీ నాయకత్వాన్ని చింతించాలని చూస్తారు అదే అదే మేము మోసం చేసిన కాబట్టి మీకు 23 సీట్లు వస్తే మీకు 23 సీట్లు వస్తే మీరు మోసం చేశారు కాబట్టి రైట్ మాలకొండే గారు ప్లీజ్ ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ రమణ గారు డోంట్ ఇంటరప్ట్ ఇంకా ఇద్దరు మాట్లాడాలి రమణ గారు కైండ్లీ మై హంబుల్ సబ్మిషన్ రమణ గారు దయచేసి చంద్రబాబు నాయుడు గారి గురించి మేము ఎంత తక్కువ మాట్లాడదో అంత మంచిది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మేము ఎక్కువగా మాట్లాడమో ప్రజలు గమనించారు మా మిత్రులు రమణ గారికి కూడా మనసులో తెలుసు కానీ పార్టీ భాగంగా వచ్చారు కాబట్టి అన్ని మాట్లాడుతున్నారు కానీ అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారు వారు ఏ విధంగా ప్రతి నెల ఏ నెలకి ఆ నెల జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఎత్తుక్కునేటటువంటి పరిస్థితి అదేవిధంగా వారి యొక్క క్యాడర్ని కాపాడుకోవడానికి వారి యొక్క కార్ని కాపాడుకోవడానికి వారు ఇచ్చినటువంటి చైర్మన్ పదవులు ఇవన్నీ కూడా నా రాజకీయ పార్టీకి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టుగా అంటే ఇందాక మనం నేనైతే ఏ సామాజిక వర్గాన్ని తప్పటానికి ప్రయత్నం చేయట్లేదు ఆ సామాజిక వర్గాలకు చైర్మన్లు ఇచ్చి వారికి కనీసం గౌరవం లేనటువంటి చైర్మన్లు ఇచ్చి అవమానపరచడం తప్ప వారిని ఎక్కడ ఆర్థికంగా కానీ డెవలప్ చేసేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళట్లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ 400,000 రూపాయల అప్పులు ఆంధ్రప్రదేశ్ మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము 100,000 రూపాయలు ప్రజలు పంచిపెట్టామని చెప్పి కరోనా టైంలో పంచిపెట్టామని మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలు మైనార్టీ రాజకీయాలు లేకపోతే రాజకీయ కుమ్ములాటలు పెట్టుకుని ప్రజలను కన్ఫ్యూజన్ చేసి ఆంధ్రప్రదేశ్ ని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మార్చుకోవడం తప్ప అభివృద్ధి వైపు ఇద్దరు వెళ్ళట్లేదు. మీరు అన్నట్టుగా వీళ్ళు ముఖ్యమంత్రిగా మర్చిపోయారు వారు ప్రధాన ప్రతిపక్షం మర్చిపోయారు తెలుగుదేశం ప్రధాన పక్షం మర్చిపోయి వారు ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలో కూడా లేరు. రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి నారాయణ రెడ్డి గారు వైసీపీ నేత వారి దగ్గరికి వెళ్దాం. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి.